అన్నాది రెడ్డి గారు మీరందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు తప్పకుండా మీరు 5వ తారీఖు వచ్చి కార్యక్రమం సక్సెస్ చేయాలని కోరుకుంటా అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ పూర్వ అధ్యక్షులు సురేష్ మండువాను నెల్లూరులోని 25 కళాసంగాల ఆధ్వర్యంలో సత్కరించారు అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దోర్నాల హరిబాబు నదియా సాయి హేమంత్ లాంటి నెల్లూరు కళాకారులకు అమెరికాలో ప్రదర్శనలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్న సురేష్కు అభినందనలు తెలిపారు హాస్య నటుడు దోర్నాల హరిబాబు చిత్రకారుడు అమీర్ జాన్ నాసికా వేణుగాన కళాకారుడు సాయి హేమంత్ కృష్ణ హరినాథ్ రెడ్డి తదితరులు సురేష్ మండువాను సత్కరించారు ఈ సారు నాకు 15 ఏళ్ల క్రితం పరిచయం అది కూడా ఎక్కడంటే ఒక హోటల్ లో వాళ్ళ పాప బర్త్డే జరుగుతుంటే ఒక చిన్న ప్రోగ్రామ్ చేయడం జరిగింది కామెడీ స్కిట్స్ ఆ నెల్లూరు యాస తోటి ఆ ప్రదర్శన చేసిన తర్వాత మన ప్రాంతీయ అభిమానం మన నెల్లూరు జిల్లా అభిమానం తోటి ఆ సారు ఇప్పటికి నన్ను 3 సార్లు అమెరికాకి తీసుకెళ్ళిన ఘనత సురేష్ మండవ గారిది గర్వపడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రపంచంలో సురేష్ మండవ గారు తను ఇక్కడి నుంచి వెళ్ళి యుఎస్ఏ లో జాబ్ కోసం వెళ్ళి అక్కడ స్థిరపడి మన దేశాన్ని మన జిల్లాని మన వాళ్ళని మర్చిపోకుండా అక్కడ తెలుగు అసోసియేషన్ కళాకారుకు స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ఊరు మన కళాకారులను మర్చిపోకూడదని ఇక్కడి నుంచి దోర్నాల హాస్య నటుడు దోర్నాల హరిబాబు గారిని అలాగే మన సాయి గారిని నదియా గారిని వారందరిని తీసుకెళ్లి అక్కడ ఫోటోగ్రాఫ్ ఇచ్చిన గొప్ప ఘనత సురేష్ మండవ గారిది నమస్కారం అండి నెల్లూరు వాసులందరికీ కూడా నేను నెల్లూరులోనే పుట్టి పెరిగిందంతా ఇక్కడే చదివిందంతా ఇక్కడే దానివల్ల నాకు నెల్లూరు అనగానే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి దానివల్ల మనకి మన ఊర్లో ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల్ని వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి నాకు అవకాశమైనంత వరకు సహాయం చేయడం జరిగింది కానీ భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి ఈ గత 2 సంవత్సరాలుగా కరోనా వీటి వల్ల చాలా కళాకారులకు చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది తప్పకుండా కనుక అవకాశం ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది మాది మేము చేసేది చాలా తక్కువ అమరావతి కృష్ణారెడ్డి గారు ఇక్కడుండి నేను ఇంటూ ఉంటానన్నమాట ఎప్పుడు కళాకారులు అనేది ఒక ఎత్తు అండి కళాకారుని ఆదరించే వాళ్ళు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది ఉంటే కానీ కళాకారులు కూడా వేదిక అనేది కల్పిస్తేనే వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది